ద్రవిడ దిగ్గజం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి భౌతిక కాయానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. రాజాజీ హాల్కు చేరుకున్న ప్రధాని కలింగర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. భావోద్వేగంతో ఉన్న కనిమొళి స్టాలిన్లను మోడీ ఓదార్చారు. మరోవైపు ప్రధానితో పాటు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మరోవైపు కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగిపోయాయి. చెన్నై మెరీనా బీచ్లో ఆయన ఖననానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మెరీనా అన్నా స్క్వైర్ దగ్గరే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయంత్రం 4 గంటలకు కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కరుణానిధి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు కోర్టులో కరుణానిధి అంత్యక్రియలపై వాడివేడిగా వాదనలు జరిగాయి. రాష్ట ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి కన్నుమూసిన వారికి మెరీనా బీచ్లో స్థలం కేటాయించిన దాఖలాలు లేవని ప్రభుత్వం వాదించింది. అన్నాదురై, ఎన్జీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా కన్నుమూసినందునే వారికి మెరీనా బీచ్లో దహన సంస్కారాలకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని హైకోర్టుకు తెలిపింది. కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగానే కరుణానిధి అంతిమ సంస్కారాలకు గిండిలో 2 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించింది. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ చనిపోయినప్పుడు డీఎంకే అధికారంలో ఉందని, ఆయనకు అంతిమ సంస్కారాలకు మెరీనా బీచ్లో స్థలం కేటాయించలేదని గుర్తు చేసింది. ఎన్జీఆర్ భార్య జానకి రామచంద్రన్కు కూడా డీఎంకే ప్రభుత్వం మెరీనాలో స్థలం కేటాయించలేదని తెలిపింది. జయలలిత స్మారకానికి 3,500 చదరపు అడుగుల స్థలం కేటాయించగా, తమిళ ప్రజలకు ఎంతగానో సేవ చేసిన కరుణానిధికి 6 అడుగుల స్థలం కూడా కేటాయించలేరా అని డీఎంకే తరఫున న్యాయవాదులు ప్రశ్నించారు. 7 కోట్ల తమిళుల్లో 1 కోటి మంది డీఎంకే అభిమానులున్నారని, మెరీనాలో స్థలం కేటాయించకపోతే వారి మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. కరుణానిధికి మెరీనా బీచ్లో స్థలం ఇవ్వకపోతే ఆయనకు గౌరవప్రదమైన అంత్యక్రియలు జరగనట్లు కాదని, అవమానపరిచినట్లే అని కోర్టులో వెల్లడించారు. కామరాజు నాడార్ అంత్యక్రియల విషయంపైన డీఎంకే స్పందించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మెరీనాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని, అసలు ప్రభుత్వాన్ని సంప్రదించలేదని తెలిపారు. మేము మెరీనా బీచ్లో స్మారకం కడతామని అడగడం లేదు, కేవలం ఖననం చేసేందుకు స్థలం అడుగుతున్నామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకానికి తీసుకున్న అనుమతి చూపించండి అంటూ మద్రాస్ హైకోర్టు అన్నా డీఎంకేను అడిగింది. అంతేకాకుండా మెరీనా బీచ్లో అంతిమ సంస్కారాలు జరపకుండా, ఎలాంటి కట్టడాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని, గతంలో దాఖలైన పిటిషన్లను కూడా ఆయా పిటిషన్దారులు వచ్చి వెనక్కి తీసుకున్నారు. దీంతో న్యాయస్థానం వాటి ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. ఈ వాజ్యాలు కూడా వెనక్కి తీసుకున్నందున ఇంకా మీకున్న అభ్యంతరం ఏంటని కోర్టు అన్నా డీఎంకేను అడిగింది. ఇరువైపుల వాదనలన్నీ విన్న తర్వాత కోర్టు కలింగర్ అంత్యక్రియలు మెరీనాలో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
దివంగత నేత ప్రియతమ నాయకుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో కరుణానిధి భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు ప్రముఖులు ప్రజలు తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం కరుణానిధి పార్థివ దేహాన్ని చెన్నైలోని రాజాజీ హాల్లో ఉంచారు. సినీ రాజకీయ ప్రముఖులు ఆయన నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరుణానిధి పార్థివ దేహానికి నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరుణానిధికి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో సహా వచ్చి కళింగర్ కు నివాళులర్పించారు. కమల్ హాసన్ కూడా కరుణకు కూడా రాజాజీ హాల్ కి వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సినీ ప్రముఖులంతా కరుణకు పుష్పాంజలి ఘటించారు. తమిళనాడులోని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర వర్గాలకు చెందిన ప్రముఖులు కరుణానిధి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కరుణానిధి పార్థివ దేహం వద్ద కుమారులు అళగిరి, స్టాలిన్, కుమార్తె కనిమొళి ఉన్నారు. తెలుగు కుటుంబంలో జన్మించిన కరుణానిధి తమిళుల గుండెల్లో కళింగర్గా తిరస్థాయిగా నిలిచిపోయారు. 14వ ఏటనే పెన్ను పట్టిన ఆయన తమిళ సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. సినిమాల్లోనూ తన పదునైన మాటలతో సాంఘిక దురాచారాలను ఎండగట్టారు. ద్రవిడ ఉద్యమాలను ముందుకు నడిపించేందుకు వెండితెరను ఆయుధంగా వాడుకున్నారు. స్క్రీన్ ప్లే రచయిత నుంచి సీఎం దాకా పోరాటమే జీవితంగా బతికారు. సినిమా తారాలు వెండితెరనే కాకుండా రాజకీయ ప్రపంచాన్ని కూడా శాసించగలరు అని నిరూపించిన వ్యక్తి కరుణానిధి. అంతేకాదు దక్షిణాదిన సినీ పరిశ్రమ నుంచి వచ్చి రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తొలి వ్యక్తి కూడా కరుణానిదే. తమిళ భాషన్న, సంస్కృతన్న, సాహిత్యమన్న కరుణానిధికి ఎంతో అభిమానం. అదే ఆయన్ను తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టేలా చేసింది. కళింజర్ అనేది ఆయన బిరుదు, అంటే కళాకారుడు అని అర్థం. తమిళనాట రాజకీయాలది, సినిమాలది విడదీయలేని బంధం. ఇక్కడ రాజకీయాలు, సినీ పరిశ్రమ రెండూ సమాంతరంగా ఎదుగుతూ వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు కూడా అక్కడి సినిమాలు తమిళ ప్రజల మనోభావాలను అద్దం పడుతుంటాయి. అందుకే తన భావాలను బహిర్గతం చేయడానికి సినీ మాధ్యమాన్ని ఎంచుకున్నారు కరుణానిధి. సమాజంలోని అసమానతల్ని వ్యతిరేకించడం కోసం సినిమాలనే ఒక బలమైన ఆయుధంగా వాడుకున్నారు. ఉన్నతమైన ఆశలు, ఆశయాలతో సినిమా రంగంలోకొచ్చి తన పదునైన మాటలతో అప్పటి సమాజాన్ని ఎండగట్టారు. ముఖ్యంగా నాటి తమిళ సమాజంలో వేళ్లునుకుపోయిన అంటరానితనం, జమీందారీ వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలను తీశారు. చదివింది 8వ తరగతి అయినా తమిళ సాహిత్యంలో తనదైన ప్రతిభను కనబర్చారు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు సహా అన్ని రంగాల్లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. మనోహర అనే సినిమా రచయితగా కరుణానిధి ప్రతిభకు అద్దం పడుతుంది. మంత్రి కుమార, పుదయ్యల్, పూంబుహర్, నేతిక్కు దండనై, చట్టం ఊరు విలయాట్టు, పాసం పరవైగల్, పొరుత్తు పోదుం లాంటి సినిమాలన్నీ కరుణ కలం నుంచే జాలువారాయి. దాదాపు 39 సినిమాలకు కథలను అందించారు. కరుణానిధి సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం పరాశక్తి. 1952లో వచ్చిన ఈ చిత్రంలోని సంభాషణలు ఆనాటి తమిళ ప్రేక్షకులను ఊపేశాయి. భారతీయ సినిమాలంటే పాటలకే ప్రాధాన్యం అనుకునే రోజుల్లో పాటలు కాదు, కావాల్సింది మాటలు అని తేల్చి చెప్పారు కరుణానిధి. ఆ మాటలు కూడా రాజకీయ నాయకుల గుండెల్లో తోటాలుగా పేలాయి. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తీసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే శివాజీ గణేశన్ తమిళ తెరకు పరిచయమయ్యారు. మాతృభాష తమిళమంటే కరుణానిధికి ఎనలేని అభిమానం. 18 వయసులోనే మురసోలి పత్రికను ప్రారంభించారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రపంచ తమిళ మహాసభలు నిర్వహించారు. ద్రవిడ ఉద్యమంతో ప్రారంభమైన భాషాభిమానం ఇప్పటికీ తమిళనాడులో కొనసాగుతోంది. ఇప్పుడు కూడా తమిళ సినిమా పేర్లన్నీ మాతృభాషలోనే ఉంటాయి. ఈ సాంప్రదాయానికి కరుణానిధే ప్రధాన కారణం. 2006లో ఆయన
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. సినిమా పేరు తమిళంలోనే ఉంటే పన్ను మినహాయింపు ఇస్తారని ప్రకటించారు. కరుణానిధి, ఎంజీఆర్ ఒకే సమయంలో ఎదిగారు. కరుణానిధి తన కళానికి పదును పెడితే దానికి ప్రాణం పోస్తూ వచ్చారు ఎంజీఆర్. ఇద్దరూ ప్రాణమిత్రులుగా ఉండేవారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా విజయవంతమైంది. వీరిపై మణిరత్నం తీసిన సినిమా ఇద్దరు. కరుణానిధి 2011 వరకు కథలు రాస్తూనే వచ్చారు. సినిమాలంటే ఆయనకు చాలా అభిమానం. అందుకే ఇప్పటి తరం హీరోలతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి.